పదవి రావాలని కోరుకోవడంలో అసలు తప్పలేదు కానీ తనకు రాకుంటే మాత్రం పక్కనేదకు రావద్దని కోరుకుంటున్నారు ఆ జిల్లా నేతలు తన సంగతి అటుంచితే ప్రత్యర్థికి ప్లస్ అయ్యే అంశాలు టార్గెట్ గా పావులు కదుపుతున్నారట పైకి పక్కపక్కలు వెనక మాత్రం వెన్నుపోట్లతో గట్టిగానే చక్రాజకీయం నడుపుతున్న ఆ వాచ్ విశాఖ జిల్లాలో వైసీపీ పరిపాలన రాజధానిగా ప్రకటించాక విశాఖకు ప్రాధాన్యం పెరిగింది పైగా ఉత్తరాంధ్రలో సింగిల్ మంత్రి ఉన్న జిల్లా విశాఖనే గతంలో జిల్లాకు రెండు మంత్రి పదవులు ఖాయంగా ఉండేవి గ్రామీణ లేదా ఏజెన్సీ నుంచి ఒకరికి గ్రేటర్ విశాఖ నుంచి మరొకరికి అవకాశం లభించేది ఈ దఫా భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్ ఒక్కరే మంత్రిగా ఉన్నారు ఒకవేళ అవంతిని మారిస్తే ఆయన ప్లేస్ ను ఎవరితో భర్తీ చేస్తారు రేసులో మాత్రం బూడి ముత్యాలనాయుడు గుడివాడ అమర్నాథ్ కరణం ధర్మశ్రీ గొల్ల బాబురావుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి సమర్థులు వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు అవకాశాలను మెరుగుపర్చే వారికి క్యాబినెట్లో చోటు కల్పిస్తారనే చర్చ జరుగుతోంది పనితీరు వ్యక్తిగత వ్యవహారాలు సామాజిక సమీకరణాలు విధేయత సర్వే ఫలితాల ఆధారంగా వడపోతలు ఎలాగూ ఉంటాయి ఇక్కడే ట్విస్టులు కనిపిస్తున్నాయి మంత్రి పదవి తనకు వస్తే ఓకే లేకపోతే పార్టీలోని ప్రత్యర్థికి దక్కకూడదు అన్న వైఖరి రేసులో ఉన్నవారిలో ఎక్కువైందట పైకి నవ్వుతూ మాట్లాడుకుంటూనే వెనక గోతులు తవ్వుకుంటున్నట్టు టాక్ ఇది అధిష్టానం పెద్దల నోటీస్ వరకు వెళ్లిందట వీటికి తోడు కొందరు సీనియర్లు తెన వెనక కథ నడిపిస్తున్నారు అనే అభిప్రాయం ఎమ్మెల్యేలలో ఉందట వెలమ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే ముత్యాల నాయుడు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కేంద్రంగా మాటల తూటాలు పేలుతున్నాయి కాపుకోటాలో సీనియారిటీ లెక్కన తనకు ఛాన్స్ వస్తుందనే ధీమా ధర్మశ్రీలో కనిపిస్తోంది మంత్రి పదవిపై ఇద్దరూ బయట పడకపోయినా ఎత్తుగడలు గట్టిగానే వేస్తున్నారట గంజాయి విషయంలో టీడీపీ నేతలు ఎమ్మెల్యే ధర్మశ్రీని టార్గెట్ చేశారు గంజాయి రవాణా చోడవరం నియోజకవర్గం మీదుగా జరుగుతుండటంతో ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తోంది ఈ ఆరోపణల వెనుక అంతరార్థం పసిగట్టిన ధర్మశ్రీ అలర్ట్ అయ్యారట తనకు సంబంధం లేని అంశాన్ని తనకు ముడిపెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టే పనిలో ఉన్నారు కాపు సామాజిక వర్గానికి చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కు సన్నిహితమనే ముద్ర ఉంది గతంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉండటంతో ఆయన పేరు బలంగా వినిపిస్తోంది దీంతో అమర్నాథ్ ను లక్ష్యంగా చేసుకుని ఆయన అవకాశాలకు గండి కొట్టేందుకు ఇంకొందరు పావులు కదుపుతున్నారట ఇటీవల కాపు సామాజిక వర్గ ప్రతినిధులు అమర్నాథ్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని డిమాండ్ చేయడం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది అయితే వారితో తనకెలాంటి సంబంధం లేదని వాపోయారట ఎమ్మెల్యే తనకు మంత్రి పదవి ఇవ్వాలని కుల సంఘాల డిమాండ్ వెనుక కుట్ర ఉన్నట్టు ఆయన అనుమానిస్తున్నారట ఎమ్మెల్యేకి తెలియకుండానే ఎమ్మెల్యే పేరుతో డిమాండ్ రావడం తనకు చెక్ పెట్టేందుకేనని అమర్నాథ్ సందేహిస్తున్నారట ఇటీవల బయ్యవరం దగ్గర భూముల వ్యవహారంపై రాద్దాంతం జరిగింది రాయితీ భూముల కొనుగోలు చేసి వ్యాపారం నిర్వహిస్తుంటే వివాదం చేయడం వెనుక అసలు ఆలోచనలు బహిరంగ రహస్యమేనన్నది ఎమ్మెల్యే వర్గం వాదన కేబినెట్ లో బెడత కాయమని కాస్త గట్టిగా ప్రచారంలో ఉన్న మరో ఎమ్మెల్యే పేరు గొల్ల బాబురావు పాయకరావుపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఉత్తరాంధ్ర ఎస్సీ ఎమ్మెల్యేల కోటాలో ఈ దఫా బాబురావును పరిగణలోకి తీసుకుంటారు అనే ప్రచారం ఉంది ఇటీవల టీటీడీ బోర్డు సభ్యుడిగా పదవి ఆఫర్ చేసినా ఆయన వద్దన్నారు ఈ సామాజిక వర్గంలో ఆయనకు ఎవరూ పోటీ లేరు బాబురావుకు పదవి వస్తే తమకు నష్టమనో కష్టమనో ఎవరైనా అనుకుంటే ఆయనకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తుండవచ్చని అనుమానాలు ఉన్నాయి